టెక్నాలజీ యుగంలో పడిపోయి వాటి వల్ల అనారోగ్యాలకు గురవుతున్నారని బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు మిర్యాల్కర్ బాలాజీ అన్నారు. కొనరపేట మండలం ధర్మారం గ్రామంలో మిర్యాల్కర్ భారతీభాయ్ రాజారాం స్మారకార్థం జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ యువత మొబైల్ ఫోన్లోనే గేమ్స్ ఆడుతున్నారని వాటి వల్ల అనారోగ్యాలకు గురవుతున్నారని అలా కాకుండా శరీరానికి వ్యాయామంలా పనిచేసే క్రికెట్ వంటి ఆటలను ఆడాలని యువతను క్రీడల వైపు ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రథమ బహుమతిగా 20,000 రూపాయలు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ శ్రీనివాస్, పొన్నం సత్తయ్య, అసిరి రాజు, ఆర్గనైజర్లు గంగుల కిషన్, నగేష్, సతీష్, పరశురాములు, ఎగ్లస్పూర్ వెంకట్రావు పేట క్రికెట్ టీం సభ్యులు పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్ను ఏర్పాటు చేద్దామని యువత నా దగ్గరకు వచ్చి అడగడం జరిగింది. దానికి ప్రోత్సాహంగా అమ్మ నాన్న స్మారకార్థం స్పాన్సర్షిప్ చేస్తానని తెలియదు. మార్గదర్శిగా ఉండాలని, వ్యాయామం అలాగే ఆరోగ్యం కూడా బాగుంటుంది, అందుకోసమని నా వంతుగా ఏదో చేయడం జరిగింది. ధర్మారం గ్రామంలో మిర్యాల్కర్ భారతీభాయ్ గారు, రాజారాం గారి స్మారకార్థం వాళ్ళ యొక్క కుమారుడు మిర్యాల్కర్ బాలాజీ గారు ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ధర్మారం గ్రామ యువత కూడా ఇందులో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక 50 టీంల వరకు తమ పేర్లను నమోదు చేసుకున్నాయి. ఇంకా కూడా ఎన్ని టీంలు వచ్చినా ప్రతి ఒక్కరికి అవకాశం ఉన్నది. గ్రామ స్థాయిలో ఉన్న క్రీడాకారుల ప్రతిభను బయటకు తీసుకురావడానికి, అందరికి తెలియజేయడానికి ఈ టోర్నమెంట్ ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను.